أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أحل لكم الليلة الصيام الرفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس لهن علم الله أنكم كنتم تختانون أنفسكم فتاب عليكم وعفى عنكم فالآن باشروهن وابتغوا ما كتب الله لكم وكلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించుడుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శకత్వం కోసం మన దైవం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 187వ వాక్యం యొక్క రబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యాలలో దైవము ఉపవాస కాలంలో మరి చేయవలసిన చేయకూడని పనులను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, దేవుని ధర్మమైనటువంటి ఇస్లాం, ఈ శాంతి ధర్మం, ఈ విధేయత ధర్మం, ఇస్లాం అనే పదానికి శాంతి మరియు విధేయత అనే అర్థం. అంటే మనిషి తన సృష్టికర్తను, తన దైవాన్ని ఒక్కనిని మాత్రమే ఆరాధన చేసి ఆయన ఒక్కనికి సమస్తాన్ని సమర్పించుకొని మరి శాంతి పొందడాన్నే ఈ ఇస్లాం ధర్మం అంటారు. దైవం ఈ ధర్మాన్ని ప్రతి జాతిలో ప్రతి కాలంలో కూడా అవతరింపజేశాడు. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా మరి ఈ ధర్మం మాత్రమే దైవము మరి అంగీకరించినటువంటి వారికి తెలియజేసినటువంటి ధర్మం. ఎందుకంటే దాసుడు తన సృష్టికర్తను మాత్రమే ఆరాధించడం అనే ఈ ధర్మం. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా ఈ ధర్మాన్ని గురించి బోధించారు. మరి ప్రతి గ్రంథం కూడా ఈ ధర్మాన్ని గురించే ప్రజలను చైతన్యవంతం చేసింది. అయితే సోదరులారా, చివరిగా వచ్చినటువంటి ఖురాన్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ మరి ఈ ధర్మాన్ని మరింత స్పష్టంగా మరి మనిషి తను ఎదుర్కొనే ప్రతి తను ఎదుర్కొనే ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తూ మరి అతనికి సంపూర్ణమైనటువంటి జీవిత మార్గదర్శకత్వాన్ని ఈ గ్రంథం ద్వారా దైవము మానవాళికి తెలియజేయడం జరిగింది. అయితే సోదరులారా, ఈ ధర్మము మనిషి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ధర్మము, అతని ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నటువంటి ధర్మం. ఈ అంతిమ గ్రంథం ఖురాన్ కేవలం ఒక్క రోజులో అవతరించినటువంటి గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితకాలంలో 23 సంవత్సరాల పాటు నిరాటంకంగా నిరంతరాయంగా మరి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తూ మరి 23 సంవత్సరాల పాటు ఇది అవతరణ జరిగింది. దీని యొక్క అవతరణ అందులో ఒక ప్రశ్న ఏంటంటే, మరి ఆ రోజుల్లో ఉపవాసాలు మరి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక ప్రశ్న అడిగేవారు. అదేమిటంటే, ఉపవాస కాలంలో మరి భార్యల వద్దకు వెళ్ళడము అది ధర్మసమ్మతం అవుతుందా లేదా అన్న ఒక ప్రశ్న. ఆ కాలంలో ప్రజలు మరి చాటుగా మాటుగా మరి రాత్రుళ్ళు తమ భార్యల వద్దకు వెళ్ళేవారు. ఎందుకంటే రాత్రుళ్ళు మొత్తం ఉపవాసం అంటే 24 గంటల పాటు కూడా వారు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి అని భావించేవారు. దానికి సమాధానంగా దైవము ఈ వాక్యాన్ని అవతరింపజేస్తున్నాడు. ఎందుకంటే ఇస్లాం స్వభావ సిద్ధమైనటువంటి మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి దైవము ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం వడ్డించినప్పుడు
నమాజుకి పిలుపు వచ్చినట్లయితే ముందు మీరు భోజనాన్ని చేసిన తర్వాత నమాజుకి వెళ్ళండి అన్నారు. ఎందుకంటే మనిషి ఆకలితో ఉన్నప్పుడు దైవారాధన ఈ విధంగా చేస్తాడు, అతని మనస్సు అంతా కూడా మరి ఆ ఆకలి మీద ఉంటుంది. అందుకనే స్వభావ సిద్ధంగా మనిషి సహజంగా ఏం కోరుకుంటాడంటే మరి ఆకలి తీరిన తర్వాత అతను తన ఆరాధనను కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతతో చేయగలడు. అదేవిధంగా అతను అతనికి ఏదైనా మలమూత్రాల యొక్క అవసరత ఏర్పడింది అనుకోండి, అవన్నీ తీర్చుకున్న తర్వాత అప్పుడు అతను ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనిషి స్వభావ సిద్ధంగా అతని యొక్క సమస్యలను గుర్తిస్తూ దైవము ఈ అంతిమ గ్రంథము ఈ అంతిమ ధర్మాన్ని దైవము అవతరింపజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరొక స్వభావ సిద్ధమైనటువంటి అంశం ఏమిటంటే రాత్రి సమయాలలో భార్య వద్దకు వెళ్ళడము ధర్మసమ్మతమా కాదా ఉపవాస కాలంలో అన్న ప్రశ్న మరి వారందరికీ వచ్చి ప్రవక్త వారిని అడిగినప్పుడు దైవము ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఉపవాస కాలంలో మీరు రాత్రి సమయాలలో మీ భార్యల వద్దకు వెళ్ళడము మీకు ధర్మసమ్మతం చేయబడింది. ఎందుకంటే అది చాలా సహజ సిద్ధమైనటువంటి ఒక మనిషికి ఉండే కోరిక కాబట్టి, అతను తన భార్య వద్దకు వెళ్ళడము చాలా సహజ సిద్ధమైనటువంటి వ్యవహారం కాబట్టి రాత్రుల సమయంలో, ఎందుకంటే మరి ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు ఉపవాసము తీరిపోయినట్లే తిరిగి అతను తెల్లవారుజామున వరకు కూడా అతనికి ఉపవాసం ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు మీ భార్యల వద్దకు వెళ్ళడము ధర్మసమ్మతము చేయబడింది అన్నట్టు. ఉపవాస కాలంలో ఎంత మాత్రం కూడా చేయకూడనటువంటి పని అది. ఉపవాస కాలంలో అతను ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి. కానీ ఉపవాసాన్ని అతను విడిచిన తర్వాత సూర్యాస్తమం అయిన తర్వాత అతను తన భార్యల వద్దకు వెళ్ళడానికి అనుమతి ఉన్నది. ఎందుకంటే ఆ రోజుల్లో వారు దొంగచాటుగా తమ భార్యల వద్దకు వెళ్ళేవారు. రాత్రి సమయాలలో కూడా ఉపవాసాన్ని రాత్రి సమయాలలో కూడా ఉపవాసం ఉంటుందేమో, భార్యల వద్దకు వెళ్ళకూడదేమో అని వారికి భయం ఉండి ఏం చేసేవారు, దొంగచాటుగా వెళ్ళేవారు. కానీ దైవం సర్వాన్ని కూడా చూసేవాడు. మనము ఒంటరిగా ఉన్నప్పటికీ, 10 మందిలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అనుక్షణం కూడా మనను పరికిస్తూ ఉండేవాడు, మనను గమనిస్తూ ఉండేవాడు. కాబట్టి ఈ విధంగా దైవము మనిషి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి కోరికలకు మరి సమాధానాన్ని చెప్తూ ఈ యొక్క వాక్యాన్ని అవతరింపజేశాడు. మీరు మీ భార్యల వద్దకు రాత్రి సమయాల్లో వెళ్ళడము ధర్మసమ్మతమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మనిషి తన స్వభావ సిద్ధమైనటువంటి ఆ కోరికను తీర్చుకోవడానికి తన భార్య వద్దకు వెళ్ళడం అనేది అతనికి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త, మనిషి తన సహజ సిద్ధమైనటువంటి కోరికను తీర్చుకోవడానికి తన భార్య వద్దకు వెళ్తాడు కదా, మరి అటువంటి సందర్భంలో అతనికి పుణ్యం ఏ విధంగా లభిస్తుంది అన్నారు. అప్పుడు ప్రవక్త వారు సమాధానం చెప్తూ, ఒకవేళ అతను తన ఈ కోరికను మరి ధర్మసమ్మతంగా కాకుండా అధర్మసమ్మతంగా అతను తీర్చుకున్నట్లయితే, భార్యలతో కాకుండా బయట స్త్రీలతో అతను తీర్చుకున్నట్లయితే, అంటే వ్యభిచారం ద్వారా అతను తీర్చుకున్నట్లయితే, అది పాపమే కదా, అతనికి పాపం చుట్టుకుంటుంది కదా. కానీ ఆ విధంగా అతను చేయకుండా సహజ సిద్ధంగా ధర్మబద్ధంగా తన కోరికను తన భార్య ద్వారా తీర్చుకుంటున్నాడు అంటే పాపానికి వ్యతిరేకం పుణ్యమే. కాబట్టి మనిషి తన కోరికను సహజ సిద్ధంగా తీర్చుకోవడం కూడా మరి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, పుణ్యాన్ని సంపాదించడము అత్యంత తేలిక, కానీ మనము దాన్ని పట్టించుకోము. ఇంకొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పడం జరిగింది, మనిషి తన భార్యాబిడ్డలకు పోషించే నిమిత్తము, భార్యాబిడ్డలను పోషించే నిమిత్తము ధర్మసమ్మతంగా అతను సంపాదించే ప్రతి పైసా కూడా అతనికి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము అవినీతిమయము, అన్యాయంతో కూడుకున్నటువంటిది, మరి అక్రమమైనటువంటి మార్గాలు తెరిచిన పుస్తకంలాగా మనకు కనబడుతుంటాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి దైవభీతితోటి అతను నిజాయితీగా అతను సంపాదన అనేది, నిజాయితీతో కూడినటువంటి సంపాదన అనేది చాలా కష్టతరమైనటువంటి పని ప్రస్తుత సమయంలో, ప్రస్తుత కాలంలో. కానీ అతను దైవభీతితోటి నిజాయితీగా అతను కొద్దిపాటి ఆదాయాన్ని సంపాదించినా కూడా మరి దైవము అటువంటి ఆదాయంలోని శుభాన్ని పెడతాడు. అదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీవు నీ కోరికను నీ భార్య ద్వారా తీర్చుకోవడం కూడా నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. మరి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, మీరు మీ రాత్రి సమయాల్లో భార్య వద్దకు వెళ్ళడము
ధర్మ సమ్మతం చేయబడింది. ఎందుకంటే మీరు దొంగచాటుగా వెళ్తున్నారు, దైవం దాన్ని గ్రహించాడు, దైవం అది తెలుసు దైవానికి, కాబట్టి మీరు రాత్రి సమయంలో పోవడము మీకు ధర్మ సమ్మతం చేయబడింది. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సోదరులారా, అదేమిటంటే వ అంతం లిబాసుల్లకం, అంటే వ అంతం లిబాసుల్లహున్న, వారు మీకు దుస్తులు మీరు వారికి దుస్తులు. ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని సంబంధాన్ని దైవము దుస్తులతో పోల్చడం జరిగింది. చూడండి సోదరులారా, మనము దుస్తులు ఎందుకు వేసుకుంటాము, దుస్తులు మనం ఎందుకు వేసుకుంటాము అంటే మన యొక్క శరీర భాగాలను కప్పిపెట్టడం కోసము, మన యొక్క శీలాన్ని మన యొక్క గౌరవాన్ని అది కప్పిపెడుతుంది, అంతేకాకుండా మనకు అందాన్ని కూడా ఇస్తుంది. దుస్తులు సహజంగా మనిషి వేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే తన శరీర భాగాలు కప్పబడాలి, అదేవిధంగా అందంగా కూడా ఉండాలి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధము, ఇప్పుడైతే పెండ్లి అనే ఈ సంబంధం ద్వారా ఇద్దరు కూడా ఏకమవుతారు, మరి వీరిద్దరూ ఒకరికొకరు దుస్తుల మాదిరిగా మారిపోతారు. ఏ విధంగా అయితే దుస్తులు అతని సిగ్గుని మరి శీలాన్ని కప్పి పెడతాయో, అదేవిధంగా భార్య తన భర్త యొక్క శీలానికి రక్షణ ఇస్తుంది. భర్త బయట తిరగకుండా మరి తన యొక్క కోరికను ధర్మ సమ్మతంగా తీర్చుకునే విధంగా అతనికి మరి రక్షణ మాదిరిగా ఉంటుంది భార్య. అదేవిధంగా భర్త కూడా భార్యకు రక్షణగా ఉంటాడు. ఏ విధంగా అయితే దుస్తులు ఒకరికి దుస్తులు తమ మన శరీర భాగాలను కప్పి పెడతాయో, మనకు అందాన్ని ఇస్తాయో, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధం కూడా మరి వారిద్దరికీ కూడా ఒక నిండుతనాన్ని తెస్తుంది. ఎప్పుడైతే చూడండి వివాహం అవుతుందో సమాజంలో ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది ఆ యొక్క బంధానికి. అంతేకాకుండా మరి వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పుడు వారిని చూసి సమాజం కూడా ఎంతో మరి ఆనందం కూడా చెందుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ వివాహం అనేది భార్యాభర్తల మధ్య ఒక మంచి సంబంధాన్ని ఏర్పరుస్తుంది, వారికి వారి జీవితానికి ఒక నిండుతనాన్ని అందాన్ని ఇస్తుంది. అందుకనే దైవము భార్యాభర్తల మధ్య ఉండే ఈ అనుబంధాన్ని మరి దుస్తులతోటి పోల్చడం జరిగింది. ఆ తర్వాత దైవం సెలవిస్తున్నాడు, మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయము అల్లాహ్కు తెలుసు. ఆ రోజుల్లో మరి రాత్రి సమయంలో వెళ్ళడం కూడా అది ధర్మసమ్మతం కాదేమో అని చెప్పేసి వారు భావించేవారు, ఎందుకంటే ఈ ఆజ్ఞ అప్పటికి రాలేదు కాబట్టి. ఈ విధంగా మన ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు వారి ప్రశ్నలకు మరి పరిష్కారాన్ని సూచిస్తూ అంతిమ గ్రంథం ఖురాన్ 23 సంవత్సరాల పాటు మరి నిరాటంకంగా మరి అవతరణ దీన్ని దైవం అవతరింపజేశాడు. ఇక్కడ రాత్రి సమయంలో వారు దొంగచాటుగా వెళ్ళేవారు తమ భార్యల వద్దకు దైవము సెలవిస్తున్నాడు. ఆ సంగతి దైవానికి తెలుసు, అందుకనే ఆయన మీ తప్పులను క్షమించాడు, మిమ్మల్ని మన్నించాడు, ఇక నుండి మీరు మీ భార్యల వద్దకు వెళ్ళొచ్చు, అది కేవలము రాత్రి సమయాల్లో మాత్రమే, ఉపవాస కాలంలో. సోదరులారా, ఇక్కడ విషయం ఏంటంటే ఉపవాస కాలంలో, ఇదేంటంటే రాత్రి సమయంలోనే వెళ్ళమని ఆజ్ఞిస్తున్నాడు ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఇది కేవలము ఉపవాసాన్ని పాటించే సమయంలో మాత్రమే, రంజాన్ నెల ఈ 30 రోజులు ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో, ఇంకా మిగతా రోజుల్లో ఎవరైతే కొన్ని రోజులు ఉపవాసాలను పాటిస్తుంటారు, ఆ ఉపవాసాలను పాటించే సమయంలో పగటిపూట ఎంత మాత్రం కూడా ఇటువంటి పనులు చేయకూడదు. భార్యల వద్దకు వెళ్ళడం కానీ, తిండి తినడం కానీ, నీళ్లు త్రాగడం కానీ, ఇటువంటి పనులు ఎంత మాత్రం కూడా చేయకూడదు పగటి సమయంలో. ఉపవాసాన్ని విడిచిన తర్వాత రాత్రి సమయంలో అతను తన భార్యల వద్దకు వెళ్ళడానికి అనుమతి ఉన్నది. దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీ కొరకు దైవము ధర్మసమ్మతం చేశాడు, ఆ యొక్క ఆనందాన్ని మీరు పొందండి అంటున్నాడు. భార్యల వద్ద మీకు ఆనందాన్ని పెట్టాడు. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, అల్లజి జఅలలకుం, ఆయన మిన్ నఫ్సి వాహిద, మిమ్మల్ని ఒకే స్త్రీ పురుషుల నుండి మిమ్మల్ని పుట్టించాడు, ఇంకా వజఅల జౌజహ మిన్హా, అతని యొక్క తోడుని అతని పక్కటెముక నుండి సృష్టించాడు. ఈ విధంగా మనిషి పక్కటెముక నుండే అతని తోడైనటువంటి అతని భార్యను కూడా సృష్టించాడు, అంటే మనిషి శరీరంలో సగ భాగం అన్నమాట భార్య అనేది. అంతేకాదు లి యస్కును ఇలైహా, మీరు వారి వద్ద శాంతిని పొందడానికి. చూడండి సోదరులారా, ఎంత చక్కటి మాటను దైవము సెలవిస్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, మీకు మీ భార్యల వద్ద శాంతి ప్రశాంతత లభిస్తుంది అంటున్నాడు.
అందుకనే చూడండి, మనిషి ఎంతగా అతను అలజడి చెందినప్పటికీ కూడా అతని బిజినెస్ వ్యవహారాల్లో కానివ్వండి, లేకపోతే అతని ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు అతనికి అలజడిగా మరి ఆందోళనగా ఉన్నప్పుడు, మరి ఎప్పుడైతే అతను ఇంటికి వస్తాడో మరి భార్య అతని దగ్గర కూర్చుండి అతని మంచి చెడ్డలు గురించి అతను ఆమె అడుగుతూ ఉంటుందో, అప్పుడు ఒక రకమైనటువంటి ఆనందాన్ని అతను పొందుతాడు, మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతాడు. కాబట్టి బయట అతను ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మానసిక ప్రశాంతతను పొందడానికి అది కేవలం అతని ఇంటి వద్ద అతని భార్య వద్ద మాత్రమే ఆ ప్రశాంతత అతనికి లభిస్తుంది. అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. దైవం మిమ్మల్ని మీ భార్యను మీ నుండే పుష్టించాడు, ఎందుకంటే మీరు వారి వద్ద ప్రశాంతతను పొందడానికి లియస్కును ఇలైహ వజ అల్నాకుం, అంతేకాదు మవద్దత రహమ, మీరు వారి వద్ద మరి ప్రశాంతతను పొందడానికి మీ ఇరువురి మధ్య ప్రేమను మరియు ఆప్యాయతను సృష్టించాడు. చూడండి సోదరులారా, ఎంత చక్కటి అనుబంధాన్ని గురించి దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఈ భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది సమాజానికి ఊపిరి లాంటిది. వీరిద్దరూ సరిగ్గా ఉన్నప్పుడే ఆ సమాజము మరి ఎంతో ఉన్నతంగా ఉంటుంది. మంచి బిడ్డలు అప్పుడు మాత్రమే ఉంటారు. ఎప్పుడైతే ఇద్దరి మధ్య కలహాలు ఉంటుంటాయో, గొడవలు జరుగుతుంటాయో, మరి పిల్లలు కూడా సరైన వాతావరణంలో పెరగరు. ఎప్పుడైతే పిల్లలు సరైన వాతావరణంలో పెరగరో మరి వారు మంచి పౌరులుగా మారే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య ఈ అన్యోన్యత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే దైవం చెప్తున్నాడు, మీ మధ్య నేను ప్రేమను ఆప్యాయతను సృష్టించాను. మరి ఆ ప్రేమ ఆప్యాయత కారణంగానే మరి సుమారు 20 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రుల వద్ద గడిపినటువంటి ఆ బిడ్డ అమ్మాయి మరి ముక్కు మొహం తెలియనటువంటి వారిని వివాహం చేసుకుని మరి ఆ క్షణం నుండి అతనే సర్వస్వంగా బతుకుతుంది. మరి కనిపించినటువంటి తల్లిదండ్రులను కూడా ఆమె విడిచిపెట్టి కేవలము ఒక్కరోజు బంధంతో అతని వద్దకు వచ్చి జీవితాంతం కూడా అతనితో మరి కాపురాన్ని చేస్తుంది. మరి వారి మధ్య ప్రేమను ఆప్యాయతను దైవం సృష్టించకపోతే ఈ విధమైనటువంటి అనుబంధం వారి మధ్య సాధ్యమయ్యేదా? ఎంతమాత్రం కూడా కాదు. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, నేను మీ మధ్య ప్రేమను ఆప్యాయతను సృష్టించాను, తద్వారా ఆ బిడ్డ మరి తన తల్లిదండ్రులను కూడా కాదని తన భర్తే సర్వస్వంగా బతుకుతుంది. ఇంకంతేకాదు, భర్త మీద ఏదైనా చిన్న మాట వచ్చినా కూడా తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములతో కూడా ఆమె కోట్లాట పెట్టుకుంటుంది, భర్త మీద ఏగవారనివ్వకుండా చూస్తుంది. అంత ప్రేమను అంత అనుబంధాన్ని తన భర్త మీద పెంచుకుంటుంది భార్య. మరి దైవం సెలవిస్తున్నాడు, నేను మీ మధ్య ఆప్యాయతను ప్రేమను సృష్టించాను, కాబట్టి మీరు ఒకరినొకరు ఇంత అన్యోన్యంగా మీరు జీవితం గడుపుతున్నారు అని దైవం సెలవిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మీరు దైవము ధర్మ సంబంధం చేశాడు భార్యాభర్తల మధ్య ఉండే ఆ యొక్క అనుబంధాన్ని గురించి, కాబట్టి మీరు ఆ అనుబంధాన్ని పొందండి. కానీ మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు, తన భార్యతో కాకుండా బయట స్త్రీలతో తన యొక్క కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజున చూడండి సోదరులారా, ఈ వ్యభిచారం అనే మహమ్మారి ఎంత భయంకరంగా వ్యాపించిపోయిందంటే ఎక్కడ చూడండి, ఇదే మనిషి చాలా తేలికగా మంచినీళ్లు త్రాగే ప్రాయంలో మంచినీళ్లు తాగే విధంగా అతను ఈ చెడ్డ పనికి పూనుకుంటున్నాడు. కానీ తద్వారా కలిగే పర్యావసానము మరి అతనికి తెలిసినట్లయితే ఎంత మాత్రం కూడా పని చేయడానికి ఒడిగట్టడు. ఇస్లాం ధర్మము మరి వ్యభిచారాన్ని కూకటి వేళ్లతోటి పెకలించి వేసింది. వలా తఖ్రబుజ్జిన, మీరు వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి అని దైవం నిర్దేశించాడు. చేయడం తర్వాత సంగతి, దాన్ని దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి. అంటే అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడడం కానివ్వండి, అశ్లీల మాటలు మాట్లాడడం కానివ్వండి, ఇటువంటి వాటి దగ్గరకు కూడా మీరు వెళ్ళకండి అని దైవం నిర్దేశిస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క కోరికను ధర్మసమ్మతంగా తీర్చుకోవడం కోసము మీకు భార్యను సృష్టించాడు దైవం. కాబట్టి మీరు పెళ్లి చేసుకుని ఆ యొక్క దైవము ఏదైతే అనుబంధాన్ని పెట్టాడో, ఆనందాన్ని పెట్టాడో, వారి ద్వారా మీరు పొందండి. బయటి స్త్రీల ద్వారా పొందినట్లయితే భయంకరమైనటువంటి నరకం చిక్కుకుపోతారు అని దైవము ఇరువురికి కూడా, ఈ రోజున మనం చూస్తున్నాము పేపర్లలో చూస్తున్నాము ఎన్ని రకాల మర్డర్స్ జరిగినా, ఎన్ని రకాల హత్యలు జరిగినా దాని వెనకాల అక్రమ సంబంధాలు కారణమవుతుంటాయి. అక్రమ సంబంధం కారణంగా, అనుమానం కారణంగా మరి రకరకాలైనటువంటి హత్యలు మనం ప్రతిరోజు కూడా చూస్తుంటాం. కాబట్టి సోదరులారా, పవిత్రత అనేది మరి స్త్రీలకు ఎంత ముఖ్యమో పురుషులకు కూడా అంతే ముఖ్యము. కాబట్టి పవిత్రంగా ఉండాలి, మన యొక్క నడవడికను క్యారెక్టర్ను మనము చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ యొక్క సహజ సంబంధమైనటువంటి ఆ కోరికను మనము భార్యల ద్వారా మాత్రమే తీర్చుకోవాలి. అలా కాకుండా
బయట స్త్రీల ద్వారా మనం తీర్చుకున్నట్లయితే అది భయంకరమైనటువంటి పాపము, ఆ పాపానికి పరిహారము, ఆ పాపానికి మరి శిక్ష ఆ నరకము. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ దైవము మరొక అంశాన్ని గురించి చెప్తున్నాడు. రాత్రి నలుపు రేఖల నుండి మరి తెల్లవారు ధవళ రేఖలు వచ్చే వరకు మీరు తినండి త్రాగండి, అంటే నైట్ నుండి రాత్రి నుండి తెల్లవారుజామున మరి తెల్లవారక ముందే ఇంకా చీకటిగా ఉన్నంత వరకు మీరు తినవచ్చు త్రాగవచ్చు. అంతేకాకుండా మీ కోరికలను మీరు సహజ సిద్ధంగా భార్యల ద్వారా కూడా మీరు తీర్చుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మరి తెల్లవారిపోతుందో మరి అటువంటి సందర్భంలో మీరు వీటిని అన్నింటి కూడా విడిచిపెట్టేయండి. మళ్ళా రాత్రి వరకు కూడా అంటే సూర్యుడు అస్తమించే వరకు కూడా మీరు ఉపవాసాన్ని పాటించండి. మరి అంతేకాకుండా మీరు మస్జిద్లలో ఎతికాఫ్ను పాటించేటప్పుడు, ఎతికాఫ్ అంటే సోదరులారా రంజాన్ నెల చివరి 10 రోజులు కూడా మరి మస్జిద్లో ఒక మూల వారు కూర్చుని మరి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా దైవారాధనలో ఎవరైతే కూర్చుంటారో అటువంటి వారిని ఎతికాఫ్లో కూర్చున్నారు అని చెప్పేసి వారిని పిలుస్తారు. మరి ఇటువంటి సందర్భంలో రాత్రిపూట కూడా మీరు మీ భార్యల వద్దకు వెళ్ళడానికి అనుమతి లేదు అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. సరే, ఇన్షాల్లా మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఉపవాస కాలంలో మరి భర్తలకు తమ భార్యల వద్దకు రాత్రి సమయంలో వెళ్ళడానికి దైవం అనుమతి ఇచ్చాడు. ప్రారంభ కాలంలో, పూర్వకాలంలో రాత్రిపూట వెళ్ళడం కూడా ఉపవాసంలో ఒక భాగమేమో అని చెప్పేసి వారు భావించి మరి కోరికలను అదుపులో పెట్టుకోలేక దొంగచాటుగా వారు తమ భార్యల వద్దకు పోయేవారు. దైవము ఈ విధమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఈ విధంగా దొంగచాటుగా పోవాల్సిన అవసరం లేదు, రాత్రి సమయాల్లో మీకు అనుమతి ఉన్నది, రాత్రి సమయంలో ఉపవాసం ఉండదు కాబట్టి మీరు మీ భార్యల వద్దకు వెళ్ళొచ్చు అని దైవం చెప్పాడు. ఆ తర్వాత మీరు మీ భార్యలు ఒకరికొకరు దుస్తులు లాంటి వారు, మీ మధ్య అద్భుతమైనటువంటి అనుబంధాన్ని దైవము పెట్టాడు కాబట్టి ఈ అనుబంధాన్ని, ఈ ఆనందాన్ని మరి దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మీరు ఆనందించండి, అనుభవించండి. అలా కాకుండా ఇది కాకుండా మీరు ఇంకా ఎక్కువగా కోరినట్లయితే, మీ కోరికలను మీరు బయట స్త్రీల ద్వారా తీర్చుకున్నట్లయితే అది భయంకరమైనటువంటి వ్యభిచారము. ఆ వ్యభిచారానికి మరి శిక్ష నరకం అని దైవం ఇక్కడ హెచ్చరించడం జరిగింది. మరి నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే దైవము అల్లాహ్ మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడో ఇవన్నీ కూడా మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, మన నైతికతకు సంబంధించినటువంటి విషయాలు. మనము వీటి పట్ల మనము అవగాహన కల్పించుకోవాలి, మనం ఇంకా బాగా తెలుసుకోవాలి, ఆచరణ కూడా చేయాలి. ఈ విధంగా ఆచరణ చేసినప్పుడే దైవము మనకు చేరువవుతాడు, ఆయన కారుణ్యము మన మీద కురుస్తుంది. అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఈ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నాము వీటి మీద మనం అమలు చేసేలాగా దైవము మనకు జ్ఞానాన్ని, సత్యాన్ని స్వీకరించే మనస్తత్వాన్ని దైవం మనందరికీ కూడా ప్రసాదించాలని, దైవం మనందరినీ కూడా కరుణించి అందరి జీవితాలలో కష్టాలను తొలగించి శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.